చెప్పాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్. అలా వదిలేస్తే ఏమైపోయిందంటే జనాల్లో కూడా ఏదో అవినీతి రావడం, అవినీతి చేయడం, ఆ వచ్చిన ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆ తినొచ్చేమో, ఆ ఫ్రీగా ఇంక తప్పు కాదేమో అనుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజా సొమ్ముని ఎవరైతే అక్రమంగా తీసుకున్నారో, భూములు కానీ డబ్బులు కానీ ఏదైనా అకౌంటబిలిటీ తీసుకురావాల్సిందే. చట్టం తన పని తాను చేసుకోతే రేపు మొత్తం భూములు కూడా వెనక్కి తీసుకునే చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఎవరిని వదిలిపెడరు ఇక్కడ, పెద్ద వ్యక్తులు లేదు, చిన్న వ్యక్తులు లేదు, ఎవరిని వదిలే పనే లేదు. ముఖ్యమంత్రి గారితో సహా ఎవరిని వదిలే పని లేదు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది మద్యం మీద, అలాగే మిగతా విషయాల్లో కూడా ఎక్కడైతే స్కామ్లు ఎక్కువ భారీ కుంభకోణాలు జరిగాయి అనే విచారణలో ఇప్పుడే కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ దిశగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేస్తారు, ఈడీని కూడా అటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి సో గారు. శారదాపీఠం స్వామి అక్రమాల మీద ఈడీ ఎంక్వైరీ, ఆ దిశగా మీరు ఈడీని కోరే అవకాశాలు ఉన్నాయి, అంతేనా? స్వాములు అయితే ఏమైంది, ఎవరైతే నాయకులు అయితే ఏమైంది, స్వాములు స్వాములు భూములు స్వాములే కొట్టేయకూడదు కదా. స్వాములు భూములు స్కాములు. స్వాములు కష్టం, భూములు స్వాహా చేస్తే కష్టం. స్వాములు స్వాములుగా ఉంటే పర్వాలేదు, భూములు స్వాహా చేస్తే ప్రజలు ఎలా ఊరుకుంటారు, ఊరుకు వచ్చిన ప్రభుత్వాలు ఎలా ఊరుకుంటారు, వెనక్కి తీసుకోవాల్సిన అవసరం. రైట్, ఒకసారి నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళండి. నరసింహరావు గారు, ఆ స్వామికి మీ నాయకులు బోల్డంత మంది భక్తులు ఉన్నారు, ఏమన్నా మీరు అడ్డుకుంటారా? రెండో అంశం ఏంటంటే, నిన్న మీ మంత్రి అంటే మీ పార్టీ నుంచి గెలిచి ఆరోగ్య మంత్రిగా బాధ్యత స్వీకరించిన సత్యకుమార్ గారు కేజీహెచ్ బ్రహ్మాండంగా ఉంది, ఎటు చూసినా సరే అద్భుతం అని చెప్పారు. 10 నిమిషాలు అయిందో లేదో మీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అబ్బే అదాంటిది ఏం లేదు, కేజీహెచ్ మీద ఆయనకు అవగాహన లేదన్నట్టు మాట్లాడారు. ఎందుకు అంటే మీకు ప్రోటోకాల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అక్కడికి వెళ్ళినప్పుడు లోకల్ ఎమ్మెల్యేని పిలుచుకుపోవాలి కదా, ఎందుకు అట్లాంటిది ఎందుకు మిస్ అవుతున్నారు? అనవసరంగా మీ కూటమిలో విభేదాలు పక్కన పెట్టాం, మీ పార్టీలో విభేదాలు అలా బజారును వేసుకోవాల్సిన అవసరం ఉంది. కేజీహెచ్ ఇష్యూ అది పబ్లిక్ ఇష్యూ, పిలిచి విష్ణుకుమార్ రాజు గారితో మాట్లాడి ముందర ఆయనకు అవగాహన, ఆయనకున్నంతగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవగాహన ఉండదు కదా. ఆయన లోకల్ ఎమ్మెల్యే, సీనియర్ లీడర్, ఆయన అడిగి అయ్యా కేజీహెచ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మనం ఎలా మాట్లాడదాం అని అనుకోవాలి. ఆ కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అయింది? 10 రోజుల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కేజీహెచ్ ని సందర్శించడం జరిగిందండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా వెళ్ళడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు బిజీగా ఉండే వెళ్ళలేకపోవచ్చు, ఇక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని కేజీహెచ్ ని సందర్శించి వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయమని నేరుగా రోగులు కూడా కలవడం జరిగింది. మినిస్టర్ గారు సత్యకుమార్ గారు చెప్పారు, ఎందుకంటే కేజీహెచ్ మన ఉత్తరాంధ్రలో కాకుండా పక్కన ఒరిస్సా నుంచి కూడా ఎంతో మంది రోగులు వస్తుంటారు, వారంతా కూడా విశేషంగా సేవలు అందిస్తుంది. కాబట్టి అక్కడ విష్ణుకుమార్ రాజు గారు పక్క నియోజకవర్గమే, ఆయనది పక్కన విశాఖపట్నం జిల్లాలో ఉంటారు కాబట్టి కొన్ని సమస్యలు మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పారు తప్ప మరో విషయం కాదండి. మరి స్వామీజీ కోసం చెప్పారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వామీజీని గౌరవిస్తుంది. మరి వైఎస్ఆర్సిపి అయితే కేవలం ఆయనకు మాత్రమే భూములు కేటాయించారు, తిరుపతిలో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన గంగా నదిలో మరి హిందూగా మార్చడానికి ఆయన హెల్ప్ చేస్తారు కాబట్టి ఆయనకి భారీగా భూములు కేటాయించారని. నరసింహరావు గారు, ఒక్క నిమిషం, కేవలం ఆ ఒక్క స్వామికే వైసీపీ భూములు కేటాయించారు.